అదృశ్య శక్తులున్నాయా? ఉంటే అవి శబ్దాలు చేస్తాయా? అవునని అంటున్నారు ఆ గ్రామ ప్రజలు. ఒకనాడు ఎంతో వైభవంగా వెలుగొందిన తమ ఊరి గుడిలో అదృశ్య శక్తి ఉందని నమ్ముతున్నారు అక్కడి ప్రజలు. 20 ఏళ్లుగా ఎవ్వరు కూడా వెళ్ళకపోవడంతో ఆ గుడి పడావు పడింది. ఇంతకీ ఎక్కడుందా గుడి, తెలుసుకోవాలనుందా? అయితే పదండి. ఇక్కడ కనబడుతున్న ఆలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ నిత్యం గతంలో పూజలు జరిగేవి. ఇప్పుడు మాత్రం ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈ ఆలయంలో పూజలు చేయాలంటే భక్తులు భయపడుతున్నారు. ఎందుకోసం ఈ ఆలయంలో పూజలు చేయాలంటే భక్తులు భయపడుతున్నారో ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడికి వెళ్ళాలంటే నాస్తికులు ఇష్టపడరేమో, కానీ ఆస్తికులు మాత్రం ఉదయ సంధ్య వేళల్లో ఊర్లోని కోవెలకు పోవటం సర్వసాధారణం. ఇంతకీ గుడిలో ఏముంటుంది, ఇదేం పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? మేము కరెక్ట్గానే అడిగాం, మీరు కరెక్ట్గానే విన్నారు. ఈ ప్రశ్న వేస్తే ఎవరైనా తడుముకోకుండా చెప్పే సమాధానం ఒక్కటే, ఇంకెవరుంటారు? దైవం అని అంటారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే గుడిలో దైవం మాత్రమే కాదు, ఏదో తెలియని అదృశ్య శక్తి కూడా ఉంటుందంటున్నారు ఆ ఊరి ప్రజలు. ఏదైనా కష్టం వస్తే భగవంతునిపై భారం వేసే భక్తజనం ఇప్పుడు ఆ గుడిలోకి వెళ్ళటానికే జంకుతున్నారు. ఎందుకు, ఏమైంది వారికి? భక్తులు రావడానికి అందులో ఏమో ఉంది, భయపడు, ఏదో నా బంగారం ఉందట, జగ్ జగ్మంటుందట అని పుకార కూడా వచ్చింది. అదేం లేదు సార్. ఎలాంటి పుకార వచ్చింది మామూలుగా? ఈడ బంగారం ఉందట, ఏదో బిందె ఉన్నదట, అందులో కొన్ని వాళ్ళు జనికి చచ్చిపోతారట, ఇక పోవద్దు అని మధ్యలో పుకార పుట్టింది అంతా. కానీ అంతకుముందు బాగుండే. ఒకప్పుడు ఎంతో వైభవాన్ని చూసిన ఈ గుడికి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? అంటే గుడిలో ఉన్న పూజారి చనిపోయినప్పటి నుంచి ఇలా తయారైందంటున్నారు. కొంతకాలం మరొక పూజారి వచ్చినా భక్తులు మాత్రం గుడికి రావటం మానేశారంటున్నారు. ఇక ఆయన హెల్త్ బాగాలేక చనిపోయిండు. ఈ కథం గుడి పడబడ్డది. అప్పట్లో ఒక అయ్యగారు వచ్చిండండి, ఆయన బయటపెట్టిన ఏదో పూజ చేసిండు వెళ్ళిపోయిండు, అంతగా నిలకడగా లేడు. ఇక ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నా అది 80 సంవత్సరాల గుడి సార్ ఇది. తమ కళ్ళ ముందే గుడి శిలాశిథిలం కావటం గ్రామస్తుల్ని కలిచి వేస్తుంది. ఒకనాడు ఈ గుడికి ఎక్కడి నుంచో భక్తులు వచ్చేవారని, ఈ ఆలయ పూజారి దగ్గర వైద్యం కోసం వచ్చేవారని నాటి రోజుని గుర్తు చేసుకుంటున్నారు. సార్ ఇది పురాతన చరిత్ర. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన. ఒకప్పుడు ఈయన మహారాష్ట్ర నుండి వచ్చేది. అంతకుముందు ఎవరుండో తెలియదు, కానీ మహారాష్ట్ర నుండి వచ్చి ఎక్కడెక్కడి నుండో బాగలేకుండా వచ్చే వాళ్లకు నిమ్మకాయ ఇచ్చు, ఒక నిమ్మకాయ నోట్లు వేస్తే అది నమిలి మింగుమను. ఆ కడుపు నొప్పితో వచ్చినా ఎట్లొచ్చినా బాగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇక ఏదొచ్చినా ఎక్కడెక్కడ చాలా వేరే గ్రామాల నుండి వచ్చి బాగుపడిపోయింది. ఇక పూజారి ఏమిటి, వైద్యం చేయడం ఏంటి అని అడిగితే ఆ ఊరి వాళ్ళు ఇలా చెబుతున్నారు. ఇది వేణుగోపాల స్వామి గుడి, కామని గుడి అంటారు, వేణుగోపాల స్వామి గుడి అంటారు. ఇది గతంలో 20 సంవత్సరాల కింద ఒక అయ్యగారు ఉంటుండే, హనుమంత ఆయన పేరు. అప్పుడు ఉన్నప్పుడు మంచి పూజలు చేస్తుండే. భక్తులు చాలా ఊర్లలోకి వెళ్ళి, హైదరాబాద్ నుంచి వెళ్ళి, వరంగల్ నుంచి వెళ్ళి, అక్కడ దూరంకి వెళ్ళి, మా ఊరు నుంచి వెళ్ళి వచ్చి పూజలు చేసుకుంటా, మంచిగా కొబ్బరికాయలు కొట్టుకుంటా, దేవునికి మొక్కుకుంటా అనుకున్న పనులు అవుతుండే. అయితే ఏనాడైతే చనిపోయిండో ఆకాంక్షలు, ఈ పూజలు బంద్ అయింది, గుడి కూడా నన్ను దగ్గర పడి ఖరాబ్ అయిపోయింది మొత్తం. చాలామంది ఊరోళ్ళం అందరం అందరికీ చెప్పినా కానీ అధికారులకు ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఆయన ఏదైనా పానం మంచిన వాళ్ళకు, వాళ్ళకు, వీళ్ళకు, పిల్లల వాళ్ళకు చేస్తే అయితే మస్తు మంచిగా అందరు మంచి అయిపోతుండే. అప్పుడు ఇక్కడ పూజ చేస్తూ ఉంటే ఎవరైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పండుకుంటూ నిద్రలు కూడా చేస్తుంటుండే. ప్రసంటుది ఎలాంటిది ఏది లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే అప్పుడు పూజలు చేసారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా అయితే మాకు పట్టుకుంటుందో మాకు పట్టుకుంటుందో అని భయంతో ఎవరు వస్తలేరు, దీన్ని ముందుకు వచ్చి చేస్తలేరు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయానికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ గత 20 ఏళ్లుగా ఇక్కడ స్వామి పూజలకు నోచుకోవడం లేదు. నిత్యం ఆలయంలో పూజలు చేసే పూజారి హఠాన్ మరణంతో జనంలో తెలియని భయాందోళనలు మొదలయ్యాయి. గుడిలో దేవుడు కాక అదృశ్య శక్తి ఏదో ఉందని భక్తులు భావించడం మొదలైంది. ఈ ఆలయంలో పూజారి హనుమంతు వేణుగోపాల స్వామితో పాటు కాళికామాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు. కాళీమాతకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. అమ్మవారి కోసం ఉపవాసాలు కూడా హనుమంతు చేసేవారు. గుళ్ళో నిత్య దీపారాధన చేస్తూ ఇదే గుళ్ళోని భూత ప్రేత పిశాచాలు ఆవహించిన వారికి, ఇతర మానసిక రోగులకు ఆయన తనకు తెలిసిన పద్ధతిలో చికిత్స చేసేవారట. దయ్యాలు అవగొట్టి ఓటాన అంటున్న, భూతం పట్టింది అదొకటిన అట్లాంటివి చేసి ఆయన చాలా మందికి, చాలా అంటే చాలా మందికి బాగు చేసిండు. బాగు చేసినాక ఏమేసిండు అంటే ఆయనకు కొన్ని ఇళ్ళు అట్లనే అట్లనే దీన్ని డెవలప్మెంట్ చేసి, దీన్ని కంపౌండాలు పెట్టుకొని, దీన్ని ఒక గుడి మాదిరిగా చేసి అతను దీన్ని డెవలప్మెంట్ మంచిగా చేసిండు. అతని కూడా చాలా లాంగ్లో నుంచి హైదరాబాద్ నుండి, కానీ ఆయన చనిపోయిన వస్తుంది. ఇంకో ఆయన శిష్యుడు అయినట్టు ఆయన వచ్చిండు ఇక్కడికి. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి చుట్టుపక్కల ప్రాంతాలకు చేరిపోవడంతో ఎక్కడెక్కడి నుంచో జనం ఈ గుడికి వచ్చేవారు. ఇతర జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడం మొదలైంది. అలా భక్తులిచ్చే కానుకలతో పూజారి హనుమంతు ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశాడని చెప్తారు.
కానీ ఓ 20 ఏళ్ల క్రితం అనుకోకుండా పూజారి మరణించడంతో గుడి ప్రాభవం తగ్గింది. ఎవరు పూజలు చేయక పడవాడు ఉండేది. హన్మయ్య అని మా ఊరు విలేజరే, ఆయన వచ్చి గుడిని శుద్ధి చేసి అది చేసి దాంట్లో కాళికమాతను ప్రతిష్ఠించిండు. ప్రతిష్ఠించి అప్పటి నుండి ఆయన ఉండి ఈ పూజలు చేసుకుంటూ ఎవరైనా ప్రాణం బాగా లేకుండా వచ్చిన వాళ్ళకు కూడా పూజలు చేసి అవి చేసి చేయడం వల్ల వాళ్ళు కొంచెం మంచిగా అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ పడుకొని ఉండేటోళ్ళు. కానీ దాని తర్వాత ఆయన చనిపోయినాక తర్వాత దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది ఆయన చనిపోయి. సుమారుగా ఆయన చనిపోయిన తర్వాత చాలా రోజులు గుడి పడవడ్డట్టే ఉండిపోయింది. ఎందుకంటే కాళీమాత టెంపుల్ ఉంది కాబట్టి కరెక్ట్ పూజలు జరుగుతూనే లేవు. పోతే మనకు ఏమవుతుందో అనే భయంలో జనం ఉండి రాలేకపోతాండ్రు, వెళ్ళలేకపోతాండ్రు. అందులో పూజలు కూడా దర్శనించుకోలేకపోతాన్నారు. అప్పటి వరకు పెద్ద ఎత్తున వచ్చే భక్తులు మానసిక వికలాంగులు రావడం మానేశారు. భూత ప్రేత పిశాచాలకు వైద్యం అందిస్తూ ఒక వెలుగు వెలిగిన ఈ గుడి ఖ్యాతి వ్యాపించినట్టుగానే అపవాదు కూడా అంతే వేగంగా నలువైపులా వ్యాపించింది. ఇప్పుడు ఈ గుడి వైపు రావడానికి స్థానికులే జంకే పరిస్థితి వచ్చింది. ఇందులో ఏదో ఉందనే వదంతులు ఈ దుస్థితికి కారణమయ్యాయి. ఈ ఆలయంలో వేణుగోపాల స్వామి కాళికమాత కొలువై ఉన్నారు. ఏ చిన్నపాటి సమస్య వచ్చినా అమ్మవారిని దర్శించుకుంటే ఆ సమస్య నుంచి విముక్తి అయ్యేవారు. ఎప్పుడైతే పూజారి అనారోగ్యంతో మృతి చెందాడో అప్పటి నుంచి ఈ ఆలయం మూతపడింది. అయితే ఈ ఆలయంలో అదృశ్యశక్తి ఉందని భక్తులు పూజలు చేయడానికి భయపడుతున్నారు. చనిపోకముందు పూజారి హనుమంతు కాళికామాతకు గంటల కొద్ది పూజలు నిర్వహించేవారు. ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం, ఇతర పూజలు జరిపేవారు. కాళీమాతకు పూజలు నిలిచిపోవడంతో ఏదో జరుగుతుందనే భావన స్థానికుల్లో గూడు కట్టుకుంది. అంతేకాదు ఏదో శక్తి ఉందనే ప్రచారం జరుగుతూ ఉంది. గతంలో భక్తులు అడుగు పెడితే ఏదో శబ్దం వచ్చిందనే పుకార్లు పుట్టాయి. దీంతో 2 దశాబ్దాలుగా భక్తులెవరూ ఇటువైపు రాక ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఎటు చూసినా పిచ్చి మొక్కలతో కూలటానికి సిద్ధంగా ఉంది. ఆలయ రూపురేఖలు మారడం కూడా పలు వదంతులు పుట్టడానికి కారణమవుతుంది. ప్రస్తుతం ఈ ఆలయానికి కరీంనగర్ శివార్లలోని తీగలగుట్టపల్లికి చెందిన ఓ పూజారి 2-3 నెలలకోసారి వచ్చి దీపం పెడుతూ పోతుండగా మిగిలిన జనం మాత్రం ఆర్నకొండ ఆలయానికి రావడానికి జంకుతున్నారు. ప్రస్తుతం ధూపదీప నైవేద్యాలు చూస్తున్న పూజారి ఆరోగ్యం కూడా క్షీణించడంతో గుడి అంటేనే హడలు చేస్తున్నారు. రాక్షసులను చెండాడిన కాళీమాతతో పాటు అన్ని భయాలను పోగొట్టి ధైర్యాన్నిచ్చే అభయాంజనేయుడు కొలువే ఉన్న జనం మాత్రం ఇరిగేసి రావడానికి భయపడుతున్నారు. అయితే ఇదంతా అనవసర భయమని, రెగ్యులర్గా పూజారి లేకనే ఈ ఆలయం పాడుపడిందని, ఈ ఆలయం ఎంతో మహిమగలదని మరికొందరు చెబుతున్నారు. సరైన పూజారి లేక రావడం లేదు. ఆయనకేం తెలుసు, మునుపుటైన మంచిగుండే అనే అపోహతోనే దాకా అందులో ఏమనేది లేదు సార్. అంత మంచి పవర్ఫుల్ టెంపుల్, మంచి జరిగింది. చాలా మంది ఇప్పటికంటారు, అక్క మీ ఊర్లో నేను ఒకప్పుడు వచ్చినా నేను బతికేదాన్నే కాదు అంటారు. సర్వారెడ్డి పల్లె అని అంగన్వాడి ఇచ్చారు అరుణ, మొన్న గుర్తు చేస్తుంది రీసెంట్గా. అవునారా, ఇప్పుడు గుడి పడబడిపోయింది అంటున్నా. అట్లా గుర్తు చేసి జ్ఞాపకాలు మిగిలిపోయినండి. ఈ గుడికి బాగా చరిత్ర ఉందండి. ఏదో ఒకటి ఉంది, దీంతో పాడుబడ్డది కాబట్టి రావడం కూడా ఇబ్బంది పడుతుంది. అది రావడం పడబడ్డదనే ఇబ్బంది పడుతుంది సార్. దీనిలో ఏమి భయము అనేది ఏది లేదు సార్. ఎవరైనా మంచిగా వచ్చి డేరుగా వచ్చి చేస్తే చాలా పవర్ఫుల్ గుడి అండి ఇది. ఓవైపు ప్రపంచం శాస్త్ర సాంకేతిక విజ్ఞానం రంగాల్లో దూసుకుపోతుంటే, మరోవైపు దేవుడు అదృశ్య శక్తి అంటూ గుళ్ళోకి కూడా అడుగుపెట్టని జనం, ప్రజల్లో చైతన్యం కల్పించే జన విజ్ఞాన వేదిక సభ్యులు చొరవ తీసుకొని జనంలో నెలకొన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేయాలి. మూఢనమ్మకాలకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వమే ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. నిత్య పూజలు జరిపిస్తే భయాలన్నీ కొట్టుకుపోతాయంటున్నారు. నిజంగా అదృశ్య శక్తులు ఉంటాయా? అదృశ్యక్తులు వింత వింత శబ్దాలు చేస్తాయా? అలాంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఈ ఆలయంకి వెళ్ళాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఏదో ఈ ఆలయంలో ఉందంటూ ఒక ప్రచారమైతే సాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఆలయాన్ని అభివృద్ధిపరిచి అలాంటి మూఢనమ్మకాలకి చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ 9 ఆర్నకొండ.